हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి। ఈరోజు వీడియో వచ్చేసి నేను సోయా వంకాయ కర్రీ చేస్తున్నాను। నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్నానండి ఈ కర్రీ। సో దీని కోసం నేను సోయా హాట్ వాటర్ లో వేసి కసేపు నానబెట్టి వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకున్నానండి। అలాగే ఒక కప్పు వంకాయ ముక్కలు పొడవుగా కట్ చేసినవి, కారము, ఉప్పు, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, లైట్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటో, అలాగే కొంచెం గరం మసాలా, ఇవి కావాల్సిన ఐటమ్స్। సో మనం కర్రీ స్టార్ట్ చేద్దామా। సో కర్రీ కోసం నేను ముందుగా ఒక పాన్ తీసుకుని దానిలో నూనె వేసుకున్నానండి। ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత దీనిలోని మనము వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకున్నాం కదా సోయా, సో మిల్ మేకర్ అనేది దీనిలో వేసి మనం ఫ్రై చేసుకోవాలి। సో ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే కర్రీ అనేది మనకి బాగుంటుంది। సో నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం సోయా అనేది దీనిలో వేసుకుందాం। సోయా దీనిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కకి తీసి పెట్టుకుందాం। నూనెలో వేసుకుని ఇలా మరీ గట్టిగా అయిపోకుండా కొంచెం ఫ్రై చేసుకుని పక్కకి తీసి పెట్టుకోవాలి। సో మనకి సోయా అనేది బాగా ఫ్రై అయ్యింది కదా, ఇది పక్కకి తీసి పెట్టుకుందాము। ఇప్పుడు ఇదే పాన్ లోని మనం ఆయిల్ తక్కువ వేసుకుందామండి, ఎందుకంటే ఆల్రెడీ సోయాని ఆయిల్ లో వేయించాం కాబట్టి దీనిలోంచి కొంచెం ఆయిల్ వస్తుంది। సో మనము ఇప్పుడు తక్కువగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అనేవి వేయించుకుందాం। సో దీనిలోనే నేను కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి రెండు వేస్తున్నానండి। వేసి మనం బాగా వేయించుకోవాలి। ఇక్కడ మనకి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యాయి కదా, దీనిలోనే నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను। దీనిలోని ఇప్పుడు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, ఆ వంకాయలు కూడా వేసి కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని మనం లిడ్ క్లోజ్ చేసి కాసేపు మగ్గించుకోవాలి। వంకాయలు అనేవి వేగంగానే మగ్గిపోతాయి। మనకి చిటికెడు పసుపు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం। సో మనకి వంకాయలు అనేవి మగ్గిపోయాయి కదా, ఇప్పుడు దీనిలో మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉంది కదా దాన్ని వేసుకుంటామండి। వేసుకొని కసేపు వేయించుకోవాలి। సో ఇప్పుడు దీనిలో మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటీ ముక్కలు ఉన్నాయి కదా, సో ఆ టమాటీ ముక్కలు వేసేస్తున్నానండి। వేసేసి కొంచెం కలిపి మూత పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి। సో ఇక్కడ నేను యాడ్ చేసిన క్లిప్ మిస్ అయిందండి, దీనిలోని తర్వాత కొంచెం ఉప్పు,
కారము రెండు యాడ్ చేసుకొని తర్వాత మనం పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసి కలుపుకోవాలండి. సో మిల్ మేకర్ వేసిన తర్వాత మనకి జీలకర్ర ధనియాల పొడి రెండు కలిపి నేను గ్రైండ్ చేసుకున్నాను. ఆ పౌడర్ వేస్తున్నానండి. ఆ పౌడర్ వేసి బాగా కలుపుకొని మనకి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే. సో దీనిలోని ఉప్పు కారం మిల్ మేకర్ అలాగే ధనియాల పొడి వేసి బాగా కలిపి కాసేపు మూత పెట్టుకోవాలి. సో మనకి ఇలా ఉంటుందండి కర్రీ. దీనిలోని మన ఆప్షనల్ అండి, ఇది కొంచెం గ్రేవీలా కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. సో ఇక్కడ నేను వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి మనకి మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మన కర్రీ చూసారా ఎంత కలర్ఫుల్గా, చూడటానికి ఒక నాన్ వెజ్ కర్రీలా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అలానే ఉందండి. సో ఫైనల్గా దీనిలో నేను గరం మసాలా వేస్తున్నాను. సో గరం మసాలా వేసి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనము మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఫైనల్లీ మనకి కర్రీ అనేది రెడీ అయ్యిందండి. ఇలా మనం సర్వ్ చేసుకుని పైన కొత్తిమీర వేసుకుంటే మనకి సోయా వంకాయ కర్రీ అనేది రెడీ అయ్యిందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.